హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి వుడ్ లుక్ షేడింగ్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్, చాలా ఈజీ, చూడటానికి అలా ఉంటుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది. మీరు బాగా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి, వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను పీటకి షేడింగ్ ఇస్తున్నాను. స్కేల్ ఉపయోగించి ఇస్తున్నాను షేడింగ్. కొంచెం చూడండి, అబ్జర్వేషన్ చేయండి, ఎందుకంటే ఇటు సైడ్కి సన్నగా ఉంటుంది కదా, ఇటు సైడ్ పక్కలకి ఇట్లా రాకుండా త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. స్కేల్తో చేస్తే అట్లా పెన్సిల్ని ఇలా పడుకోబెట్టి స్కేల్ పెట్టి షేడింగ్ అనేది ఇవ్వాలి. జాగ్రత్తగా చూడండి, ఇలాగ ట్రై చేయండి. ఒక లైన్ మీరు రఫ్ పేపర్ మీద ఒక లైన్ డ్రా చేసి ఆ లైన్కి ఇలా స్కేల్ పెట్టి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ట్రై చేయండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ ముఖ్యమండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఒకవేళ టైం లేకపోయినా కానీ ఈ టిప్స్ అనేది పాటించండి. ఒకసారి రెండుసార్లు అయినా ప్రయత్నించండి, కొంచెం చేయటానికి ట్రై చేయండి. ఎగ్జామ్ హాల్లో కాకుండా డైరెక్ట్, నేను కూడా అంతే ఎగ్జామ్ హాల్లో డైరెక్ట్ వేశాను. అది అందరికీ ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వదు, బాగా వేయగలిగితే పర్వాలేదు. ఇక్కడ చూడండి వుడ్ లుక్ ఎలా ఇస్తున్నాను అనేది. చాలా చక్కగా మనము చేతిని షేక్ చేస్తూ మనం వుడ్ లుక్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ కాటన్ తీసుకుని నేను కొంచెం అట్లా రఫ్ చేశాను. అది కూడా లాస్ట్లో చూడండి, బాగుంటుంది అక్కడ షేడింగ్ అనేది. అక్కడక్కడ లైన్స్ అంటే క్రాస్ లైన్స్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో డాట్స్ అనేది పెడుతున్నాను. అక్కడక్కడ ఓవెల్ షేప్ లాగా మన చేతిని షేక్ చేస్తూ వేయాలి. కొంచెం షేక్ చేసుకుంటూ లైట్గా, ప్రెజర్ ఎక్కువ పెట్టుకోకుండా పెన్సిల్ని చాలా ప్రెజర్, తక్కువ ప్రెజర్ పెట్టి వేయాలండి. షేడింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా పెన్ షేడింగ్ కాదు, స్టార్టింగ్ మనం డ్రా చేసేటప్పుడు కూడా పెన్సిల్ మీద ప్రెజర్ ఎక్కువ పెట్టకుండా లైట్గా మనం లైట్ వెయిట్ తోటి చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రెడీ అవుతుంది వుడ్ లుక్ అనేది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుందా లేదా, మీరు నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరు నేర్చుకోవటానికి నేను పెట్టే వీడియోస్ వీలుగా ఉన్నాయో లేదో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.